మీ టీవీ, ఇది మీ టీవీ. సభాధ్యక్షులు, మిత్రులు, మీ అభిమాన నాయకుడు, నాకు అత్యంత సన్నిహితుడు అన్న తండ్రి సత్తన్న గారు, ఎప్పుడు నేను ఏ కార్యక్రమం తీసుకున్నా అది రైతు పోరు కావచ్చు, విద్యార్థి పోరు కావచ్చు, ప్రజా పోరు కావచ్చు, ఈనాడు తీసుకున్న కార్మిక పోరు కావచ్చు, మా ఇంటి ఆడబిడ్డ మా అక్క సీతక్క కట్టిన కంకణంతో సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో సీతక్క వెన్నంటి ఉండడంతో జయశంకర్ భూపాలపల్లి నుంచి ఏ కార్యక్రమానైనా మనం తీసుకున్నాం. ఇక్కడ భూపాలపల్లి ములుగు నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు మీరందరూ ఇక్కడి నుంచి దిగ్విజయం చేసి ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేయండి అని అంటూ దండగా ఉంటున్నారు. కాబట్టి కార్యక్రమాన్ని జయశంకర్ భూపాలపల్లి నుంచి చేపట్టడం జరిగింది. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు ఇనుగాల పెద్దిరెడ్డి గారు, బోడా జనార్దన్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, ఈగ మల్లేశం గారు, టిఎన్టీసీ నాయకులు బిఎన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, విజయ్ చందర్ గారు, అశోక్ కుమార్ గారు, అదేవిధంగా మన రాజు నాయక్ గారు, గట్టు ప్రసాద్ గారు, చాడ రఘునాథ్ రెడ్డి గారు, రవీందర్ గారు, శ్రీనివాస్ గారు, మహేందర్ గారు, టిఎన్టీసీ నాయకులు కుమ్రయ్య గారు, రాజరెడ్డి గారు, పల్లెమని స్వామి గారు, భాస్కర్ రెడ్డి గారు, రంగారావు గారు, జితేంద్ర రావు గారు, వీరే కాకుండా ప్రాణ సమానులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తలందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పట్టుబొమ్మలు, తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలే ప్రాణ సమానం. ఇవాళ మనం భూపాలపల్లిలో ఈరోజు సాయంత్రం మనం ఇక్కడ ఇంతమంది మీద వేల మందిని కూర్చున్నామంటే 40 నెలల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో కార్మికులు ఏమాశించారు, విద్యార్థులు ఏమాశించారు, రైతులు ఏమాశించారు, గిరిజనులు ఏమాశించారు, దళితులు ఏమాశించారు, తెలంగాణ సమాజం ఏమాశించింది 40 నెలల పాలనలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వెలగబెట్టిన గొప్పతనమేదో ఈరోజు గుర్తు చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాం. సోదరులారా, నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, ఒక చిన్న గ్రామంలో అన్న నందమూరి తారక రామారావు గారు పునాది రాయి వేస్తే అది మండలమైంది, అది నియోజకవర్గ కేంద్రమైంది, అది ఇవాళ పెరిగి పెద్దది జిల్లా కేంద్రమైందంటే అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన ముహూర్తం ఎలాంటి ముహూర్తమో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ తెలంగాణ ఉద్యమ సందర్భంలో సింగరేణి కార్మికుల గురించి ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. సకల జనుల సమ్మె కంటే ముందే ఇక్కడ బొక్కు పావులను స్తంభింపజేసి మొత్తం భారతదేశ సమాజానికి తెలంగాణ బిడ్డలు, సింగరేణి కార్మికులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. ప్రపంచానికి తలమానికమైన రాష్ట్రానికి వెలుగులు వెనజిల్లో తిప్పుతున్న సింగరేణి బొగ్గు బావులు బంద్ అయినాయంటే
తెలంగాణ రాష్ట్రం కోసం సింగరేణి కార్మికులు తమ చెమటను తమ రక్తాన్ని తమ కుటుంబ సభ్యుల ఆనందాన్ని దసరా దీపావళి పండుగలను త్యాగం చేసి వేల మంది కార్మికులు నడివాటి మీద నిలబడి బొగ్గు బావులను బంద్ పెట్టి కేంద్ర ప్రభుత్వాలను మెడలు వంచి ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా సింగరేణి బొగ్గు మెడలు సీమాంధ్ర పాలకుల కాళ్ళ కింద నలిగిపోతున్నాయి. కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటే సొంత రాష్ట్రమే కాదు సొంత తెలంగాణ బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పారు. ఆయన నిజమే కదా, మనం పోయిన రెండు నెలలు ఉపవాసం పడినా కడుపు కట్టుకొని పిల్లలకు పాలు లేకపోయినా ఇక్కడ సమ్మెను కొనసాగించి సైరన్ ఊది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది సింగరేణి కార్మికులు భూపాలపల్లి ప్రజలు. మరి ఇవాళ రాష్ట్రం వచ్చింది, ఇవాళ తెలంగాణ బిడ్డని చెప్పుకోబడే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన బిడ్డని చెప్పుకోబడే కల్వకుంట్ల తారక రామారావు గారు మంత్రి అయ్యాడు, ఆయన అల్లుడు మంత్రి అయ్యాడు, ఆయన సొంత బిడ్డ బొగ్గుగారి కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షురాలైంది. నిజామాబాద్ పార్లమెంట్ కు వారసత్వ ఉద్యోగాలు వచ్చినాయా, డిస్పెన్స్డ్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయినాయా, అదే విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ దేశాల పని కానీ అక్కడ మిగతా గ్రామాలు నేను పర్యటన చేసినప్పుడు దుర్గం రాజయ్య దుర్గం లక్ష్మయ్య అనే దళిత బిడ్డలు ఒక్కు గనులలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో మా భూములు పోయినాయి, దళితులమైన మాకు పింఛన్ ఇస్తలేరు, మా భూములు పుంజుకొని నష్ట పరిహారం ఇస్తలేరు అని దళిత బిడ్డలు వచ్చి చెప్పుకుంటే ఈ ప్రభుత్వానికి తెలియజెప్పే ప్రయత్నం చేసాం. మైనింగ్లకు భూములు పోయినందుకు ఏమైనా నష్ట పరిహారం చెల్లించిందా, ఇక్కడ పెద్దన్న మెడికల్ కాలేజీ పెట్టిండ్రా, ఓపెన్ కాస్ట్ మైనింగ్ పంపు చేసి పొట్టు కాలు తొమ్మి వేల నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన చంద్రశేఖరరావు గారు ఈ 40 నెలలలో ఏదైనా కొత్త బొగ్గు బాయికి ఏమైనా ముగ్గు పోసిందా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఆయన వచ్చిన తర్వాత ఏమైందా తెలంగాణ రాష్ట్రంలో అంటే హరీష్ రావు గారు బంధు డాక్స్ కంపెనీ ఇవాళ 100 మిషన్లు ఓపెన్ కాస్ట్ మైనింగ్ దించి కాంట్రాక్టులు వాళ్ళకు వచ్చినాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డ కల్వకుంట్ల కవిత గారు బొగ్గు గని కార్మిక సంఘానికి అధ్యక్షురాలయ్యింది. ఇవాళ ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల లాభాలు ఉన్నాయి, బొగ్గు బావులు తొమ్మే సమస్యనే లేదు, ఉన్న వాటిని కూడా మూతేస్తాం, ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో తెలుస్తామని చెప్పి శాసనసభలో వేదిక మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయినాక చెప్పాడు. నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని తెలంగాణ ఉద్యమం సందర్భంలో మీరు చెప్పింది ఏంటి, ఇవాళ మీరు గట్టె నెక్కిన తర్వాత ఏ విధంగా సింగరేణి కార్మికులను వంచించిందో ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈ సందర్భంలో బొగ్గు గని కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి, ఇవాళ చంద్రశేఖరరావు గారు అధికార మదంతో అక్రమ సంపాదనతో ఎవరినైనా కొనుక్కుంటాను, ఎవరినైనా బెదిరిస్తాను, ఎవరినైనా లొంగ తీసుకుంటాను, మళ్ళీ బొగ్గు గని కార్మిక సంఘంలో గుర్తింపు సంఘంగా మేమే గెలుస్తామని విరదీస్తున్నాడు. నేను అడుగుతున్న సింగరేణి కార్మికులను కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వచ్చి సీమాంధ్ర పాలకులను కొలువైన తాగే విధంగా తరిమిన మీరు ఇవాళ చంద్రశేఖరరావు గారి మెడలు వంచలేదా, మీకు ఆ శక్తి లేదా ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి భూపాలపల్లి ప్రజలు నేను అడుగుతున్నాను. నేను అడుగుతున్నా 16,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న సింగరేణి కంపెనీకి 5,300 కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఉంటే సింగరేణి కంపెనీ బతికి బట్టగడతలా ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను ఈ రోజు కార్మికులు అడుగుతున్నా. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలు ఇవ్వలే,
డిస్పెచ్లు ఉద్యోగాలను తీసుకోలే, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయలే, ఓపెన్ కాస్ట్ మైనింగ్ మూత వేయలే, వేయకపోతే కొత్త ఇంజక్షన్లు భూములు వైమూలకు నష్టపరిహారం ఇవ్వలే, ప్రభుత్వ ఆసుపత్రిని కళాశాలను పెడతామని చెప్పి పెట్టలే. కానీ ఇక్కడ ఉన్న నిధులు మాత్రం సిరిసిల్లకు తరలించకపోయిండు, యాదాద్రికి తరలించకపోయిండు. మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన నిధులు ఇవాళ ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయంటే ఈ రోజు ఉన్న పరిస్థితి ఏదో ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఇంత మోసం చేసిన, ఇంత దగా చేసిన, ఇంత కుట్ర పూరితంగా సీమాంధ్ర పాలకులు తిరిగి ఓపెన్ కాస్ట్ మైనింగ్ లను అప్పచెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మళ్ళీ మీరు గెలిపిస్తే ఆయన విర్ర వీగి కండ కావలం ఎక్కి కళ్ళకు పొరలు వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తాడా? లేకపోతే ఓడగొట్టి బొగ్గు బాయిలలో పొందబెడితే మెడలు వంటి మీరు పని చేసుకుంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను సోదరులను అడుగుతున్నా. ఇవాళ సోదరులారా, రాష్ట్రంలో తెలుసు మీకు, మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడతా. ఇవాళ కార్మికుల విషయమే నేను మాట్లాడదలుచుకున్నాను. ఇలాంటి సందర్భంలో ప్రతిపక్ష పార్టీల మధ్యలో, ప్రతిపక్ష కార్మిక సంఘాల మధ్యలో ఓట్లలో చీలికలు వస్తే ఆ చీలికల ద్వారా తను పప్పం గడుపుకొని తన పార్టీని గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం. మనందరం కలిసి కలుసుగా పొత్తుకని కార్మిక సంఘానికి వ్యతిరేకంగా ఒక్క వేదిక మీద ఉండి చంద్రశేఖరరావు గారి వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా కేసీఆర్ ఓడిద్దాం, మనం అందరం కలిసికట్టుగా పోటీ చేద్దామని చెప్పి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. తప్పకుండా మా సత్యంగా ఏదైతే చెప్పిందో భూపాల పనిలో తెలుగుదేశం పార్టీకి ఇది ఒక అడ్డ, తెలుగుదేశం పార్టీ గడ్డ. మన జరిగిన మత్స్యకారుల సంఘం ఎన్నికలలో ప్రభుత్వం లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మత్స్యకార సంఘం ఎన్నికలలో మా సోదరులు గెలిచింది. మా సోదరులు 5 డైరెక్టర్లు గెలిస్తే ఈ ఎన్నికలలో డైరెక్టర్లను కొనుగోలు చేయడానికి మీ శాసనసభ్యుడు శత విధాల ప్రయత్నం చేసేది, కానీ వాళ్ళ తప్పులు ఉడకలే, దాంతో ఎన్నికలను వాయిదా చేసేది. ఆ ఎన్నికలు వాయిదా చేస్తే హైకోర్టుకి వెళ్ళి ఎన్నికలను తెచ్చి ఎన్నికలు పెట్టించి మత్స్యకారుల సంఘం చైర్మన్ గా తెలుగుదేశం పార్టీని నాయకత్వాన్ని గెలిపిస్తున్న చరిత్ర భూపాలపల్లి కార్యకర్తలకు పార్టీకి ఉన్నది. కాబట్టి తెలుగుదేశం పార్టీ పట్టున్న భూపాలపల్లిలో అన్న పెద్దలు ఇనుగాల పెద్దిరెడ్డి అన్న మాట్లాడి ఈ ప్రాంతంలో మనం నిలబడే విధంగా మిగతా ప్రాంతాలలో ఏజీసీకి సంపూర్ణమైన మద్దతునిచ్చి కేసీఆర్ ను పొందబెట్టే బాధ్యత మనందరికీ. నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఇవాళ మనం కేసీఆర్ ను ఓడించాలి. సోదరులారా, ఇవాళ మనం టిఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలి. సోదరులారా, ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రానికి గులాబీ చీడ పట్టుకున్నది, ఆ చీడను వదిలించడానికి ఇవాళ పురుగుల మందు కొట్టాలి. పురుగుల మందు కొట్టి గులాబీ చీడను ఏరేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఉన్నది. కాబట్టి ఇవాళ నడుం బిగించినాం, సీతక్క ఆశీర్వాదం తీసుకున్నాం. సీతక్క మద్దతుతో, సమ్మక్క సాగరం ఆశీర్వాదంతో కేసీఆర్ ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టిందో, ఏ కార్మికుల మద్దతు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిందో, ఏ గద్దెని కార్మికుల మద్దతు నెత్తిందో, అదే కార్మికులు ఇవాళ కేసీఆర్ గద్దెను ఉంచడానికి నడుం బిగించాల్సిందిగా సింగరేణి కార్మిక సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి సోదరులు, ఎక్కడి నుంచి అయితే కేసీఆర్ ఆ గద్దె నెత్తిందో అక్కడనే కేసీఆర్ పతనం మొదలవ్వాలి. కాబట్టి ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొదలు పెట్టినాం. మీకు విజ్ఞప్తి చేసి ముగించే ముందర ఒక్క నిజాన్ని భూపాలపల్లి ప్రజలకు గుర్తు చేయదలుచుకున్నా. సోదరులారా, 2014 కంటే ముందు నాలుగు మనోహర్ స్పీకర్ గా ఉండే, ఆయనకంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ గా ఉండే, ఆయనకంటే ముందు
సురేష్ రెడ్డి స్పీకర్ గా ఉండే, ఆయన కంటే ముందు ప్రతిభా భారతి స్పీకర్ గా ఉండే, అత్తకంటే ముందు యనమల రామకృష్ణుడు స్పీకర్ గా ఉండే, ఇంకా వెనకెళ్ళాల్సిన అవసరం లేదు కానీ స్పీకర్ గా ఉన్న వాళ్ళు ఎవ్వరూ మళ్ళా గెలిచింది లేదు. మధుసూదన గారిని దొండ పెట్టడానికి భూపాల ప్రజలు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ యనమల రామకృష్ణుడు తీసుకో, ప్రతిభా భారతి తీసుకో, కేఆర్ సురేష్ రెడ్డిని తీసుకో, నారాయణ మనోహర్ రెడ్డిని తీసుకో, కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకో. చరిత్ర ఏం చెప్తున్నదయ్యా అంటే స్పీకర్ ఉన్నారు ఇక పోయినట్టే అని. మధుసూదన గారి మూడు అత్తోసిన ఆమోదనలు మీ మీదకి వదిలేదు నాకు తెలుసు. మీ అత్తోసిన ఆమోదనలు ఏడ దొరుకుతాడా, ముక్కుకు తాడు పెట్టి 50% కట్టేయండి. ఇవాళ ఇసుక దోపిడీ వాళ్ళే, కాంట్రాక్ట్ దోపిడీ వాళ్ళే, ప్రభుత్వ భూములు ప్రైవేట్లో గట్టబెట్టేది వాళ్ళే, వీళ్ళ చిన్న చిన్న కార్మికులు 6 ఫీట్లు 10 ఫీట్లు ఉన్న చిన్న చిన్న మడగలు కూడా 50,000 రూపాయలకు ఇక్కడ అమ్ముకుంటున్నాడు అంటే ఇవాళ పరిస్థితి ఇక్కడ ఎట్లా ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ అత్యవసర ఆమోదాలకు కొట్టవలసిన అవసరం ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. మరి కొట్టాలంటే సింగరేణి ఎన్నికలలో ఓడ కొట్టాలి, అవునా? ఇవాళ ఆవు చేతిలో వేస్తే దూడ గట్టు మీద మనం వేస్తుందా? ఇవాళ చంద్రశేఖర్ రావు గారు రాష్ట్రాన్ని దోసుకుంటుంటే, ఆయన చుట్టాలు రాష్ట్రాన్ని, ఆయన పిల్లలు రాష్ట్రాన్ని దోసుకుంటుంటే మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే కొడుకులేమన్నా మేము తక్కువ తిన్నామా, నువ్వు రాష్ట్రాన్ని దోసుకుంటే మేము జిల్లాను దోసుకుంటామని బయలుదేరి. కాబట్టి ఇలాంటి దోపిడీ కాలను ప్రజలలో ఉండే కేంద్ర సత్యాలను ప్రజల మీద ఉండండి. ఇవాళ సీతక్క అంటే ఎవరో కాదు, నా ఇంటి ఆడబిడ్డ గెలిపించండి. ఏళ్ళ వేళలా మీకు వాళ్ళు ఇద్దరే కాదు ఎమ్మెల్యేలు, మూడో ఎమ్మెల్యేగా మీ ప్రాంత నాయకుడుగా మీ గుర్తు మీ బిడ్డగా మీ సమస్యలు ఇప్పించే బాధ్యత నాది. నేను చేత ఎత్తు పెరిగినా సీతక్కకు తమ్ముడే, సత్యనకు అన్నడే, సత్యనకు మిత్రుడే. మీరు అండగా ఉండండి, సీతక్కను సత్యనను ఆశీర్వదించండి. ఇవాళ ఈ బిడ్డలు పేదోళ్ళ కోసం కొట్లాడుతున్న బిడ్డలు, ఇవాళ ఈ బిడ్డలు అడుగులలో ఎదుగుతుందంటే ఓడిపోయిన మీ మధ్యలో ఉన్నారంటే, మీ కష్టాలలో సుఖాలలో మీతో ఉంటున్నారంటే పేదల కష్టాలు తెలిసిన వాళ్ళు, పేదలను కడుపులో పెట్టుకొని చూసుకునే తత్వం ఉన్న వాళ్ళు, ఇలా అలాంటి వాళ్ళని వదిలి ఒక్కని గెలిపిస్తే దోసుకొనికి 3 బోనస్ అయింది మనం. ఇక్కడ నేనేమైనా మిత్రుంటే అక్కడ ఆయన నేనేమైనా తక్కువ తిన్నానా, అంత తిన్నాను కంటే కొట్టినటువంటి పోయిందంటే ఇవాళ పర్వదినటువంటి వచ్చిందంటే ఆ పక్కన కూడా ముందులాగే పరిస్థితి. ఇసుక వాళ్ళే, రోడ్డు వాళ్ళే, కంకర వాళ్ళే, ఇవాళ ఏ పీరియల్ తినేటోడు పోయిందంటే ఏం తినేటోడు వచ్చిందన్నట్టు తయారయ్యి ప్రాంతంలో. కాబట్టి వాళ్లకు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉండాలి. ఎందుకంటే దోసుకున్న దాన్ని లెక్క పెట్టుకోవాలంటే కూడా వాళ్ళకి ఒక విశ్రాంతి కావాలి. ఇవాళ వాళ్ళకి ఇండియాలో పంచాయతీ తెచ్చుకోవాలన్నా కూడా వాళ్ళకి ఒక విశ్రాంతి కావాలి. కాబట్టి వాళ్ళకి సెలవు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ రేపు జరగబోయే ఎన్నికలలో సింగరేణి పొప్పుకన్న కార్మిక గుర్తింపు ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ పొప్పుకన్న కార్మిక సంఘం ఉందో చిత్తు చిత్తుగా ఓడించాలి. 53,000 మంది చేతిలో తెలంగాణ భవిష్యత్తు ఉంది, 12 నియోజకవర్గాల మీద ప్రత్యక్ష ప్రభావం ఉంది. పరోక్షంగా 50 నియోజకవర్గాల మీద మీ నిర్ణయం ఉంటుంది. ఇవాళ ఉత్తర తెలంగాణ మొత్తం ఒక్కు కార్మికుల వైపు చూస్తుంది, ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం సింగరేణి కార్మికుల వైపు చూస్తుంది. ఇవాళ సింగరేణి కార్మికులను ఓడించిన నాయకులను
సింగరేణి కార్మికులను మోసం చేసిన నాయకులను ఇవాళ కార్మికులు ఓడిస్తారా లేకపోతే ప్రభుత్వం మీరు తెలంగాణ సమాజం తలెత్తుకునే విధంగా ఈ రోజు బొగ్గుబడి కార్మిక సంఘాన్ని ఓడించండి, గెలిపించండి, గెలిపించండిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.